శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః మనకి తుంగభద్ర పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. తుంగభద్ర పుష్కరాలు అంటే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి. ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నది అయిన గోదావరి పుష్కరాలు అయిపోయినాయి, కృష్ణ పుష్కరాలు అయిపోయినాయి. ఇప్పుడు తుంగభద్ర నదికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం చాలా అదృష్టము. ఆ రాశి వారికి మకరంలోకి గురుడు సంచారం జరుగుతుంది కాబట్టి నవంబర్ 21 తారీఖు నుంచి డిసెంబర్ 1 తారీఖు దాకా ఈ 12 రోజులు పుష్కరాల యొక్క విశిష్టతగా చెప్తున్నాం. తుంగభద్ర ప్రాముఖ్యత ఏంటి? తుంగభద్ర అంటే తుంగ భద్ర అనే రెండు నదుల కలయికతోనే తుంగభద్ర ఏర్పడుతూ ఉంటుంది. ఈ తుంగభద్ర ఎక్కువగా మనకి ప్రవహించే రాష్ట్రాలు కర్ణాటక, తర్వాత ఆంధ్ర, తర్వాత తెలంగాణ. ఈ మూడు రాష్ట్రాల్లో ఇది ప్రవహిస్తుంది. తుంగభద్ర నది ప్రవహించే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో గొప్ప క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో ఏ క్షేత్రం బాగుంది ఏంటనేది నేను తర్వాత మీకు వివరంగా చెప్తాను. ఈ తుంగభద్ర నదిలో తుంగభద్ర నదికి ప్రాముఖ్యత ఉంటుంది ఏంటంటే, తుంగభద్ర నది ఎక్కడ పుడుతుందో లేదు, కానీ నదులన్నిటికీ పుట్టుక స్థానం ఉంటుంది. కానీ తుంగభద్ర నదికి పుట్టుక స్థానం లేని నదే తుంగభద్ర. ఈ తుంగభద్ర నది ఒడ్డున మనకు ప్రాముఖ్యత వహించింది కృష్ణదేవరాయలు తుంగభద్ర నది ఒడ్డునే ఒక రాజ్యంగా ఏర్పడి చేసుకున్న గొప్ప చరిత్ర కలిగినదే తుంగభద్ర నది. ఇది మనకి జోగులాంబ క్షేత్రం అంటే తెలంగాణలో జోగులాంబ క్షేత్రంలో దగ్గర అనంపూర్ దగ్గర మహబూబ్నగర్ జిల్లా జోగులాంబ క్షేత్రం దగ్గర అమ్మవారి దగ్గర కృష్ణానదిలో సంగమేశ్వర దగ్గర కలుస్తూ ఉంటుంది. అంటే ఆ సంగమేశ్వర దగ్గర అంతమవుతూ ఉంటుంది. అంటే కర్ణాటకలో పుట్టి కృష్ణానదిలో సంగమేశ్వర దగ్గర అంటే కర్నూలు జిల్లా బోర్డర్లో, కర్నూలుకి బోర్డర్లో ఇది సంగమేశ్వర దగ్గర పోతుంది. కృష్ణానదిలో అంతమైన దాకా కూడా అంటే మనకి జోగులాంబ అనేది మనకి అమ్మవారి దశ పీఠాల్లో అష్టదశ పీఠాల్లో అమ్మవారికి పీఠంగా జోగులాంబ కూడా ఒక ప్రాముఖ్యత అమ్మవారి పీఠంగా చెప్పబడుతుంది. కాబట్టి జోగులాంబ క్షేత్రం అనేది చాలా గొప్పది క్షేత్రము. కాబట్టి ఈ తుంగభద్ర నదుల్లో 12 రోజుల పాటు తర్పణాలు ఇవ్వడం కానీ పుష్కర స్నానం చేయడం వల్ల గురుడు ప్రవేశించడం పుష్కర స్నానం చేయడం వల్ల పాపాలని కొంత హెల్త్ విషయాల్లో ఇబ్బందులు తొలగించుకోవడానికి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, తర్వాత వారి జీవితంలో కొంత సక్సెస్ ఇవ్వడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటుంది. కాబట్టి మీరు తుంగభద్ర నది పుష్కరాలు చేసుకోవడం వల్ల మంచి పుష్కరాలు చూసినా స్నానాచరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.